తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో పంచాయతీలో కార్యాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్వైజర్ అశోక్ వర్ధన్ పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలోని 20 సచివాలయాల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. వచ్చే వైరస్ ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పదని, ప్రతి గ్రామాలలో వేస్తున్న కోవిడ్ టీకాలను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ వేయించుకున్న జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరిస్తూ శానిటైజర్లు వాడుతూ సామాజిక దూరం పాటించాలని అశోక్ వర్ధన్ అన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. గోకరం మండలంలోని జీ కొత్తపల్లి పిహెచ్సి నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు గోకరం మండలం ఉన్నటువంటి 20 సచివాలయంలో కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. చాలామంది కోవిషీల్డ్ సెకండ్ డోసు వేయించుకోలేదు, ఫస్ట్ డోసు కూడా చాలామంది వేయించుకోలేదు. మనకి కోవిడ్ ఇంకా తగ్గలేదు, అది థర్డ్ వేవ్ కూడా వచ్చేస్తున్నందువలన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తప్పనిసరిగా ఎవరైతే వేయించుకోలేదో వారు ఎటువంటి భయము ఏం పడవలసిన అవసరం లేదు. ఇక్కడ అందరం వేయించుకున్నాము, మేము మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూస్తాము. కనుక మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని సమాజానికి మీ యొక్క వంతు సహాయము చేయవలసిందిగా, కోవిడ్ని పారద్రోలటకు కృషి చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాస్కు, శానిటైజరు, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. బస్సులో తిరిగినప్పుడు, ఊర్లకు వెళ్ళినప్పుడు, పబ్లిక్ ప్రదేశంలో తిరిగినప్పుడు కూడా కంపల్సరీగా మాస్కును వేసుకోవాలి. ఎందుకంటే చాలామంది మాస్కులు వేయకుండా కనబడుతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవడం వలన ఆ వ్యాధి నుంచి రక్షింపబడడానికి కారణం అవుతారు. కనుక ప్రతి ఒక్కరూ దీన్ని గ్రహించాలని మేము జీ కొత్తపల్లి నుంచి కోరుచున్నాం. అందరూ కూడా మన గోకరం మండలంలో ఉన్నటువంటి 20 సచివాలయంలో కూడా మీ ఊరిలోనే వ్యాక్సిన్ వేస్తున్నారు. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వేసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైతే వేయించుకోలేదో వారు ఎటువంటి భయము, ఎటువంటి పడవసరం లేదు. కరోనా నుంచి ఈ కోలుకోవడానికి ఈ వ్యాక్సిన్ మీకు మెయిన్ ఉపయోగకరమైనటువంటి సాధనం. కనుక దీన్ని అందరూ ఉపయోగించుకొని ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుచున్నాము.